కృత్తిక సోమవారేషు శివస్య యజనం ఋణాం సర్వ అభీష్టప్రదం ఇది శివపురాణం. కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలు చాలా విశేషమైనటువంటివి, శివప్రీతికరమైనటువంటివి. అందుకే ఎంత విశేషము అంటే కార్తీక మాసంలో సోమ ప్రదోషాలు, సోమవారానికి చాలా విశేషము. ఎందుకంటే కార్తీక మాసము హరిహరాత్మకమైన మాసము, అంటే శివకేశవుల యొక్క ఇద్దరి పూజ ఉంది, ఇద్దరిని కలిపి ఆరాధన చేస్తూ ఉంటాము. కాబట్టి కార్తీక మాసంలో చేసేటువంటి శివారాధన సోమవారం నాడు నక్తము అని చేస్తారు. అంటే సాయంత్రం దాకా భోజనం చేయకుండా నక్షత్ర దర్శనమైన తర్వాత ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివాభిషేకాలు చేసి ఆ వండినటువంటి పదార్థములు ఈశ్వరుడికి ప్రీతిగా నివేదన చేసి అప్పుడు భోజనం చేసేటువంటి సంప్రదాయము మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కార్తీక మాసంలో సోమవారము చాలా, అందుకే మా శృంగేరి పీఠంలో శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీశ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీశ్రీ శ్రీ విదుశేఖర భారతీస్వామి వారు కూడా ఈ నాలుగు సోమవారాలు మధ్యాహ్న సమయంలో విశేషమైనటువంటి పూజ చేస్తారు. మాధ్యాన్మిక పూజ చాలా గొప్పగా చేస్తారు. కాబట్టి కార్తీక మాసము, సోమవారము, శివారాధన చాలా విశేషమైనటువంటి ఫలితములను ఇచ్చేది. కావున సోమవారం నాడు అభిషేకము, అలాగే శివుడికి శివస్తోత్రములు, పారాయణాదులతో, ఉపవాసాదులతో ఈ నాలుగు సోమవారాలు కనుక ఆరాధన చేస్తే, సోమవార వ్రతము అనేటువంటి వ్రతం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ కార్తీక సోమవారాల యొక్క మాహాత్మ్యం పేరుతో కార్తీక మాస పురాణంలో ప్రత్యేకంగా కొన్ని అధ్యాయాలే వస్తాయి. అంటే ఒక్కొక్క సోమవారం నాడు ఉపవాసం చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి ఫలితం కలుగుతుందో ఆయా కార్తీక పురాణాల్లో చెప్పారు. కాబట్టి కార్తీక సోమవారాలు శివారాధన చేసి, శివుడికి అభిషేకాదులు చేసి, శివ వ్రతములతో చక్కగా శివారాధన చేసి, ఆ సోమవార మాహాత్మ్యమును కార్తీక పురాణంలో పారాయణం చేసి ప్రతి ఒక్కరు కూడా పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ ఉన్నాను.